హాయ్ అండి, నా పేరు ఉపేంద్ర. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కళ్యాణ్ రామ్ గారికి. ఫస్ట్ 2.5 అవర్స్ కథ చెప్పిన తర్వాత నేను కథ స్టార్ట్ చేయటం కూడా 12 గంటలకి ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ అయ్యడానికి 2:33 అవుతుంది. విని బాగుంది ఉపేంద్ర, కమర్షియల్గా ఉంది, మనం కలుద్దాం అన్నారు. చిన్న షాక్, నచ్చిందా లేదా అని. నువ్వు కంగారు పడకు, మరలా నీకు ఫోన్ వస్తుంది, మీటింగ్ ఎప్పుడని, మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారండి. ఎక్కువ టైం తీసుకోలేదండి, 2.5 అవర్స్ విని వెంటనే ఓకే చెప్పారు. తర్వాత నేను భరత్ చౌదరి గారిని, కిరణ్ గారిని, వీళ్ళున్న బిజీలో వీళ్ళిద్దరిని కలిపి పట్టుకోవడానికి నాకు ఒక 1 వీక్ టైం పట్టిందండి. అప్పుడే నేనే రాజు నేనే మంత్రి షూటింగ్లో ఉన్నారు. 7:30 మీటింగ్ అన్నారు. మీటింగ్ స్టార్ట్ అయ్యి స్టోరీ చెప్పేది 9 అయింది. 12:30 చెప్పారండి కథ విన్న తర్వాత మనం చేస్తున్నామని. వితిన్ 1 వీక్ ప్రాజెక్ట్ ఆన్ అయిందండి. అండ్ నేను ఇచ్చిన బడ్జెట్ ఏంటో నాకు తెలుసు, ఇప్పుడు సినిమాకి ఏం ఖర్చు పెట్టారో కూడా నాకు తెలుసు. ఫస్ట్ నేను చెప్తున్నారు, నేను కాజల్ గారు అంత పెద్ద హీరోయిన్ నేను అడగలేదు. మామూలుగా నాకు మేకింగ్కే చాలా బడ్జెట్ అవుతుంది, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ని అడగలేదు. నాకు మా ప్రసాద్ మురళి గారిని ఇచ్చారు, బిగ్ కెమెరామ్యాన్. ఈయన నాకు ఎంత సపోర్ట్గా ఉన్నారంటే, ఫస్ట్ టైం డైరెక్టర్కి లొకేషన్లో ఎంతో టెన్షన్ ఉంటుంది, ఏ ప్రజలు కూడా నాకు దగ్గరకు రాకుండా ఈయన నాకు సపోర్ట్గా ఉన్నారు. అండ్ గివ్ ఏ బిగ్ క్లాప్ టు ప్రసాద్ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రొడ్యూసర్ల గురించి చెప్పాల్సింది, నేను ఇచ్చిన బడ్జెట్లో ఎక్కడా కూడా పెద్ద టెక్నీషియన్స్ కానీ దేనికి వేయలేదు, ఎందుకంటే నాకు మేకింగ్కే చాలా అవుతుంది, ఇవన్నీ కుదరదంటే. వాళ్ళు ప్రసాద్ మురళి గారిని ఇచ్చారు, మణిశర్మ గారిని ఇచ్చారు, హీరోయిన్గా కాజల్ గారిని ఇచ్చారు, తమిరాజ్ గారిని ఇచ్చారు. ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మధ్య నాకు అసలు సినిమా ఒక స్ట్రెస్గా ఉంటుంది ఫస్ట్ టైం డైరెక్టర్కి, చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళామండి ఏ రోజు కూడా. ఇంకొకటి ఏంటంటే, ప్రొడ్యూసర్ల గురించి ఒకటి చెప్పాలండి, వాళ్ళు ఏ రోజు లొకేషన్కి రారు అంటే అంత నమ్మకం మా మీద ఉండేది. అది నమ్మకంతో పాటు నాకు మోర్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవాళ్ళం. నిర్మల్ అంటే ఎందుకు వచ్చారంటే సార్, టోటల్ క్రూ అంతా అక్కడికి వెళ్ళింది, అక్కడ ఏదైనా ఫాల్ట్ జరిగితే తను అంటామని చెప్పేసి చాలా ఇబ్బందిగా, ఎన్ని రోజులు సార్ తొందరగా కానివ్వండి, నేను ఉండలేకపోతున్నాను, ఒకే ప్లేస్లో నేను ఎక్కువ రోజులు ఉండలేనని చెప్పేసి ఆయన ఇది అన్నారండి. అండ్ మణిశర్మ గారి గురించి చెప్పాలండి, మణిశర్మ గారు మ్యూజిక్ బాగా చేస్తారని అది చెప్పటం అనేది చాలా ఇదవుతుందండి. ఆయనతో నేను మాట్లాడింది చాలా తక్కువ. మొన్న సాగర్ వాళ్ళ అబ్బాయితో రీరికార్డింగ్ జరుగుతున్నప్పుడు డిస్కస్ చేసుకుంటే మణిశర్మ గారిని కలిసింది కూడా నేను తక్కువ ఈ సినిమా గురించి. ఒకసారి కథ చెప్పాను, సాంగ్ సిచ్యువేషన్స్ ఏం చెప్పానండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఏదన్నా సినిమాలో ఒక సాంగ్ బాగుంటుంది, 2 సాంగ్లు బాగుంటాయి, 3 సాంగ్లు బాగుంటాయి, టోటల్ ఆల్బమ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. సాంగ్స్ ఎంత బాగా చేశారో రీరికార్డింగ్ దానికి డబల్ చేశారు. వన్స్ మూవీని నేను చెన్నై వెళ్ళి రీరికార్డింగ్ చూస్తున్నప్పుడు లిటరల్గా గ్లిట్టర్ వచ్చింది. మనం అనుకున్న మూవీ మనం తీసినప్పుడు మనకు ఒక ఎమోషన్ ఉంటుంది, అది రీరికార్డింగ్ చూసినప్పుడు మనం ఫీల్ అయిన దాన్ని తను ఫీల్ అయ్యి ఎంత ఎన్హాన్స్ చేశాడంటే ఎమోషన్ని. కొన్ని కొన్ని చోట్ల హీరో గారి గురించి చెప్పాలండి, కథ చెప్పినప్పుడు ఏదైతే విని ఇది బాగుంది ఉపేంద్ర అని అన్నారో ఏ రోజు కూడా నాకు ఇది మార్చొని కానీ నాకు ఇది అని కానీ ఏది చెప్తే అది డైరెక్టర్స్ హీరో అండి. అండ్ దాన్ని థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియదు. మీరు ఎలాంటి కండిషన్స్లో షూటింగ్కి వచ్చారు, కళ్యాణ్ గారి గురించి ఇంకోటి చెప్పాలండి, ఎవరికి తెలియదు నాకే తెలుసు, మీరు వినండి సార్ చెప్తాను. 16 అవర్స్ ఏమీ తినకుండా ఉండేవాళ్ళు ఆ ఫిజిక్ని అలా మెయింటైన్ చేయడం కోసం. నేను కలిసినప్పుడు సార్ నా క్యారెక్టర్కి నాకు ఇలా ఉండాలి సార్, హెయిర్ స్టైల్ ఇలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను, నీ ఇష్టం ఉపేంద్ర అంటే ఏదన్నా కానీ ఎందుకు ఏంటి అని ఏం అడగలేదండి. ఇది ఇది నేను ఇద్దరు ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు ఇంత అందంగా కనపడ్డారంటే ఇద్దరు కారణం అండి, రాజేష్ అండ్ అశ్విన్. వాళ్ళు కొత్త కాస్ట్యూమ్ డిజైనర్స్ అండి. ఎవరన్నా హీరో గారు ఇద్దరు కొత్త, నేనే కొత్త, నేను ఒక ఇద్దరు కాస్ట్యూమ్ డిజైనర్ తీసుకెళ్ళి వీళ్ళు చేస్తారు సార్ మీకంటే వెంటనే నీకు ఓకేనా, ఓకే ఉపేంద్ర అన్నారు. వాళ్ళు ఈ కళ్యాణ్ గారు ఓకే చేయగానే వాళ్ళు ఫిల్మ్ చూస్తే మీకు కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయండి, వాళ్ళ వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేశారనేది కూడా. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారి గురించి చెప్పాలండి, కిరణ్ గారు రండి సార్, తమిరాజు గారు, వీళ్ళిద్దరూ పటాస్కి ఆర్ట్ డైరెక్టరు ఎడిటర్ అండి. సెంటిమెంట్తో పాటు మాకు చాలా హార్డ్ వర్క్ చేశారు కిరణ్ గారు. మా దగ్గర ఉండే సెట్స్ చాలా రీజనబుల్గా చాలా మంచి అవుట్పుట్ వచ్చేలా చేశారు. తమిరాజ్ గారితో నేను అందరికన్నా ఎక్కువ గొడవ పడ్డాను, నా మనసులో చాలా తిట్టుకుంటాను, ఎందుకంటే ఒక డైలాగు రాసేటప్పుడు కానీ ఫీల్ అయ్యేటప్పుడు కానీ మనసులో చాలా ఫీల్ అవుతాము, దాన్ని ఆయన ఎమోషన్ లేకుండా కట్ చేస్తాడు, ఇమీడియట్లీ హర్ట్ అవుతాను. కానీ ఆయన ఎందుకు కట్ చేశారో ఏంటి అని ఆలోచిస్తే అతను చేసింది కరెక్ట్ అయి ఉంటుంది.
సారీ సార్. అండ్ ఇంకెవరన్నా రవికిషన్ గారు అండ్ కాజల గారు గురించి చెప్పలేదు. ఓకే 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 ఓకే. అండ్ రవికిషన్ గారు బిగ్ థ్యాంక్ యూ సార్. అండ్ మనాలి రాథోడ్ గారు, లాస్యా గారు, అండ్ సంజనగర్ మాధవి గారు, అండ్ ఆల్ ఎంటైర్ టీమ్. అండ్ ప్రవీణ్ గురించి చెప్పాలండి, ఇతను మా రైటర్. ఇతను దూకుడు నుంచి మాకు శ్రీనివైట్ల గారితో మా అసోసియేట్గా వర్క్ చేశాడు. నాకు ఒక టైం అంటూ లేదండి, ఖాళీగా ఉండేవాడిని నైట్ 2 అయినా 3 అయినా నాతో కూర్చొని, అప్పటికి ఇంకా సినిమా కూడా ఓకే కాలేదు, హీరో లేరు, ఎవరూ లేరు, ప్రొడ్యూసర్ లేరు, ఏంటో రేపు పొద్దున షూటింగ్ చేస్తున్నట్టు కూర్చునేవాళ్ళం. అంత సీరియస్గా, అంత డెడికేటెడ్గా నా కోసం వర్క్ చేశాడు. అండ్ ఈ ఫిలింకి ఆదినారాయణ అని చెప్పేసి ఇంకొక అతను రైటర్ నాకు హెల్ప్ చేశారు స్క్రీన్ ప్లేలో, అతను కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్, నన్ను ఆపేయమంటున్నారు సార్. సక్సెస్ మీట్లో మాట్లాడడానికి ఏదైనా మిగిల్చండి అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.